Hi friends, good morning, good afternoon, good evening. Welcome to Money World Anil YouTube channel. వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం కంప్లీట్గా. ఓకే, సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఏదైతే మన ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సచివాలయం అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఈ జాబ్కి ట్రై చేస్తారో వాళ్ళ ఒక ఎఫర్ట్స్ని ఏ విధంగా పెట్టాలి, ఏం చేయాలి, జాబ్ని ఎలాగా కొట్టాలి అని చెప్పి చాలా సతమతం అవుతూ ఉంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం పోస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంప్లీట్గా మనం ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్గానే మనము ప్రిపరేషన్ అనేది అవ్వాలి. సో ప్రిపరేషన్ అనేది ప్లాన్గా లేకపోతే కనుక మనం ఏది కూడా విజయం అనేది సాధించలేము. ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఇదివరకే సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్ రాశారు, సో అలాగే డిఎస్సి పోస్టులు కూడా అప్లై చేసుకున్నారు, అండ్ రీసెంట్గా మన వాలంటరీ పోస్టులు కూడా పెట్టుకున్నారు, అండ్ ఈ సచివాలయానికి కూడా అప్లై చేశారు. సో మన ఛానల్ నుంచి మనం కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయగలుగుతామో ట్రై చేద్దామని చెప్పేసి మనీ వరల్డ్ అనిల్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే మనీ కానివ్వండి, మార్కెటింగ్ అని, బిట్కాయిన్, అలాగే మైండ్ సెట్. ఓకే, మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన ఒక మైండ్ సెట్ని బట్టి మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే, సో చాలా ఛానల్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నుంచి మాకు ఫ్యాషన్ అని చెప్తారు లేకపోతే డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. బస్ నేను ఒక విషయం చెప్తాను, ఫ్యాషన్ అనేది ఏమీ లేదు, మనీ సంపాదించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ట్రూ అన్నమాట. బట్ మన ఛానల్కి అయితే కనుక ఇప్పటివరకు మన యూట్యూబ్ నుంచి కనుక ఏమి మనం పెద్దగా మనీ అయితే తీసుకోలేదు. సో ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను నా ఛానల్ని స్టార్ట్ చేశాను. అలాగే అట్ ద సేమ్ టైం నా ఛానల్ నుంచి హౌ టు మేక్ మనీ అని చెప్పి, సో ఏ విధంగా మనం ఇంటి దగ్గరే ఉండి మనీని సంపాదించుకోవచ్చు అని చెప్పి నేను కొన్ని వీడియోస్ అనేది బిఫోర్ 2016 నుంచి కంటిన్యూషన్గా కొన్ని వీడియోస్ అనేది చేయడం జరుగుతూ వస్తుంది. ఓకే, సో అలాగే రీసెంట్గా యూట్యూబ్ వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చేంజ్ చేయడం అయ్యింది. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా ఏంటంటే ఈ సచివాలయానికి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్ మీరు చాలామంది ఇప్పటికే బుక్స్ కొనుక్కొని ఉంటారు, నేను మెటీరియల్ ప్రిపరేషన్ అనేది లేటుగా చేయడం జరిగింది, సో దాన్ని బట్టి నేను మీకు లేటుగా మెటీరియల్ని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. సో నేను ఈ మెటీరియల్ అనేది ఊరికనే పెట్టడం లేదు, మీరు కొనుక్కుంటే సమ్ మనీ అనేది నాకు వస్తుంది, అది కూడా ఏదో మీ నుంచి పెద్దగా నేను ఆశించడం లేదు, జస్ట్ ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది, అంతే, అందుకు మించి పెద్దగా ఏమి ఉండదు. సో ఉన్నది చెప్తున్నాను ఎందుకంటే నేను ఏదో మీకు మెటీరియల్ ప్రిపేర్ చేసి అమ్మేసుకుంటున్నాను అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఊరికనే బుక్స్ని మీకు సప్లై చేయలేను కదా, నేనేమి ఇక్కడ కంపెనీ పెట్టుకోలేదు, నేను దాన్ని మెటీరియల్ని గ్యాదర్ చేసి నేను ఓన్గా ప్రిపేర్ చేయలేదు. కొన్ని ఏదైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో వాటి నుంచి కొన్ని మెటీరియల్స్ని గ్యాదర్ చేసి ఈ సచివాలయం పోస్టుకు సంబంధించి గ్రూప్ 1 దగ్గర నుంచి సచివాలయం పోస్ట్ వరకు కూడా బేసిక్గా ఆల్ సబ్జెక్ట్స్, ఓకే, బేసిక్ స్టడీ మెటీరియల్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ స్టడీ మెటీరియల్ ఆల్ సబ్జెక్ట్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేస్తుందని చెప్పలేను, కానీ కనీసం మీరు ఒక 60% అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ యొక్క స్టడీ మెటీరియల్లో గ్యాదర్ అవుతుంది. ఇంకా మిగతా 40% మీ యొక్క ఓన్ క్యాపబిలిటీని బట్టి, మీ స్కిల్స్ని బట్టి మీరు జాబ్ అనేది ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. సో మన ఛానల్లో మనీ వరల్డ్ అనిల్ అనే యూట్యూబ్ ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ మోర్ వీడియోస్. సో అలాగే అనిల్ బాబు 83wixsite.com/moneyworldanil అని చెప్పి ఒక వెబ్సైట్,
ఈ యొక్క వెబ్సైట్లోకి వస్తే ఇక్కడ ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పి ఉంటుంది. సో నేను వెబ్సైట్ ఒక లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే ఏపీపీఎస్సి బుక్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 బుక్స్ కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ నుంచి నేను ఇక్కడ మీకు గ్యాదర్ చేసి కొన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మీకు సచివాలయానికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ని కూడా నేను పెట్టడం జరిగింది. ఓకే, సో అలాగే ఎంబీబీఎస్ ఆల్ బుక్స్ అని చెప్పి కొన్ని పెట్టాను నేను. ఇంకా కొన్ని బుక్స్ అనేది గ్యాదర్ చేస్తున్నాను. సో ఆల్ బుక్స్ అనేది ఎంబీబీఎస్ సంబంధించినటువంటి బుక్స్ని కూడా పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, సో సచివాలయం దగ్గరికి వస్తే కనుక, సో ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పటి నుంచి మనకి ఎగ్జామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకటి, నెక్స్ట్ సెప్టెంబర్ 1, 9, 2019. సో మనకి స్టార్టింగ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టైం టేబుల్ని కూడా మార్చడం జరిగింది. సో ఇది న్యూ టైం టేబుల్ అన్నమాట. సో ఈ టైం టేబుల్ని మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి, మీకు కావాలనుకుంటే కనుక కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు టైం టేబుల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అలాగే మీకు ఇక్కడ రూరల్ అలాగే అర్బన్ అని చెప్పేసి ఉంది కదా. సో మీరు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకు తెలిస్తేనే మనం ఏదైనా బుక్స్ అనేది కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని చెప్పి ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ బి కింద ఇవ్వడం జరిగింది. హిస్టరీ, కల్చర్ అండ్ ఇండియన్, అలాగే ఇండియన్ పాలిటీ అని చెప్పి ఎకానమీ. ఓకే, సో ఇలాగ మనకి కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ సచివాలయం సెక్రటరీ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కొరకు స్టడీ మెటీరియల్ సచివాలయం సెక్రటరీ నుండి ఏపీపీఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 వరకు కూడా ఈ మెటీరియల్ అనేది నేను రెడీ చేయడం జరిగింది. రెడీ చేయడం మీన్స్ గ్యాదర్ చేసి నేను మీకోసం ఒక బుక్గా తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ ప్రెజెంటేషన్లో మీరు చూడొచ్చు బుక్ కాస్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో గ్రూప్ 1 నుండి సచివాలయం పోస్టుల వరకు బేసిక్ స్టడీ మెటీరియల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా బుక్ కొనుక్కుంటాను అనుకుంటే కనుక ఇమీడియట్లీగా నాకు కాల్ చేయొచ్చు. అంటే ఈ మెటీరియల్ కొనుక్కుంటాను అంటే నా నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు బుక్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. నేను పోస్టల్ ఛార్జెస్ అనేది అదనంగా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు వరల్డ్ జియోగ్రఫీ చూడొచ్చు, ఇండియన్ జియోగ్రఫీ, అలాగే ఏపీ జియోగ్రఫీ అని చెప్పి ఇక్కడ మీరు ఏదైతే ఈ స్టడీ మెటీరియల్ ఉందో ఒక్కొక్క మెటీరియల్ కాస్ట్ అనేది నేను ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. ఓకే, సో అలాగే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, పాలిటీ కూడా చూడొచ్చు, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్గా అయితే కనుక 2,185 రూపీస్ అవుతుంది. ఈ ఆల్ మెటీరియల్ అంటే 16 సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది మాత్రమే నేను ప్రొవైడ్ చేయటం లేదు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంతా కూడా నేను ఇక్కడ 16 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ మెటీరియల్ని నేను మీకు ప్రిపేర్ చేయటం అనేది అంటే గ్యాదర్ చేసి నేను రెడీ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు కావాలి అని అనుకుంటే కనుక సో గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, పేటిఎం కూడా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, moneyworldintelugu@gmail.com అని చెప్పి ఇచ్చాను, @gmail.com. అలాగే కాంటాక్ట్ నెంబర్ 7981433528 అని చెప్పి నా ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను. ఫ్రెండ్స్, దయచేసి మీరు బుక్స్ కావాలని అనుకుంటే మాత్రమే నాకు కాల్ చేయండి. అదర్వైజ్ నాకు డిస్టర్బ్ చేయొద్దు, నేను బిజీగా ఉంటాను, నాకు సంబంధించినటువంటి వర్క్లో నేనున్నాను. సో దయచేసి ఎవరైతే ఈ మెటీరియల్ కావాలి మేము కొనుక్కుంటాము అని అనుకుంటే కనుక వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకే, సో ఈ సచివాలయం పోస్టుకు సంబంధించి మాత్రమే కాదు, సో గ్రూప్ 1 దగ్గర నుంచి అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు మీకు ఈ యొక్క స్టడీ మెటీరియల్ అనేది బేసిక్గా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి రిమైనింగ్ మీకు మిగతా సబ్జెక్ట్లోకి వెళ్తుంది.
సో ఈ సబ్జెక్ట్ లేకుండగా ఈ మెటీరియల్ కాకుండగా మీకు టాపిక్స్ అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఓకే, కరెంట్ అఫైర్స్ తప్పించి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మెటీరియల్ మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ నుంచి మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతామేమో అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క మెటీరియల్ని గ్యాదర్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. సో నేను మంచి చేయాలి అన్న ప్రయత్నంలోనే నేను ఈ యొక్క స్టడీ మెటీరియల్ని రెడీ చేసి నేను ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. కిందన కాంటాక్ట్ నెంబర్ నేను ఇచ్చాను కదా, నాకు కాంటాక్ట్ దగ్గరగా లోకలీ అనుకుంటే కనుక బై డైరెక్ట్గా నేనే మీకు వచ్చి ఇచ్చే వీలుంటుంది ఒకవేళ వీలైతే, లేదా మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. దగ్గరగా లోకల్ అయితే కనుక మీరు, నేను అడ్రస్ చెప్తాను, మా ఇంటి దగ్గరికే వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. సో కాస్త దూరం అయితే కనుక నేను కొరియర్ త్రూ కొరియర్ ద్వారానే మీకు వన్ డేలోగా వచ్చేలాగానే నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా పోస్టల్ ఛార్జెస్ అనేది డెఫినెట్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్కసారి మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ మెటీరియలే పంపిస్తాను. రెండు మూడు సబ్జెక్టులకు సంబంధించి కావాలి బుక్స్ అని అనుకుంటే ఆ బుక్స్ మెటీరియల్ కూడా నేను పంపిస్తాను. లేదు అంత టోటల్గా మాకు ఆ మెటీరియల్ మొత్తం కావాలి అని అనుకుంటే కనుక మీరు టోటల్ అమౌంట్ 2185 రూపీస్ అనేది డెఫినెట్గా పే చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ బుక్స్ అన్నిటికి సంబంధించి మీరు బై కొరియర్ కనుక పంపిస్తే నేను ఆ యొక్క పోస్టల్ ఛార్జెస్ని మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి మెటీరియల్ నేను ప్రిపేర్ అంటే గ్యాదర్ చేయడం జరిగింది సబ్జెక్ట్ వైజ్గా. సో మీరు బుక్స్ కొనుక్కుంటే కనుక బుక్స్లో కొన్ని పేజెస్ మాత్రమే మీకు కొంతవరకే ఉంటుందనేది నా ఉద్దేశము. సో ఈ మెటీరియల్ కనుక తీసుకుంటే డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేసిన వాడిని అవుతానని చెప్పి అని నేను అనుకుంటున్నాను. సో మీకు కావాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి, ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్, సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.